సాధారణంగా టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఇద్దరు ముగ్గురు బామల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి కోల్డ్ వార్ జరగడం చూస్తూనే ఉంటాం మీరు ఇలాంటి కోల్డ్ వార్ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్గా మారిపోతూ ఉంటుందన్న విషయం తెలిసిందే అయితే గత రెండేళ్ల నుంచి కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి కోల్డ్ వార్ జరుగుతుంది అన్నది తెలుస్తోంది ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత మిగతా స్టార్ హీరోయిన్లకు మధ్య ఇలాంటి వార్ నడుస్తుందట గతంలో పూజ సమంత అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎంతలా యుద్ధాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన హాట్ బ్యూటీ సమంతకు కూడా పడటం లేదని గుసగుసలు ఇండస్ట్రీలో గుప్పమన్నాయి ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకుని నంబర్ వన్ స్థానంలో వినిపించే పేరు మాత్రం సమంత అని చెప్పాలి ఇటీవలే కొన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పాయి ముఖ్యంగా విడాకుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సమంత దూసుకుపోతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గుర్చేస్తోంది బాలీవుడ్ ఆఫర్ల విషయంలో మరింత ఆసక్తి కనబరుస్తుంది సమంత అయితే సమంత ఇలా ఎందుకు చేస్తుంది అన్న ప్రశ్నకు రష్మిక మందనా పేరు ఎక్కువగా వినిపిస్తోంది రష్మిక పుష్ప సినిమాతో బాలీవుడ్కు దగ్గరైంది నేరుగా హిందీలో నటించిన సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు మిస్టర్ మజ్నూ గుడ్ బై యానిమల్ లాంటి బాలీవుడ్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది ఈ క్రమంలోనే జోరు మీద ఉన్న రష్మిక మందన తనను దాటిపోకూడదు అనే ఆలోచనతో ప్రస్తుతం రష్మిక మందనకు బ్రేక్ వేసేందుకు సమంత రెడీ అవుతుందట బాలీవుడ్లో నటిస్తున్న మూడు ప్రాజెక్టులను ఒకేసారి ప్రకటించాలని చూస్తుందట అలా చేయడం వల్ల ఇక రష్మికాకు షాక్ ఇవ్వాలని చూస్తుందట యువ హీరోయిన్ రష్మికపై తనదే పై చెయ్యి అన్నట్లుగా అని నమ్మించే ప్రయత్నం చేస్తోందట సమంత ఇలా వీరిద్దరి మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ జరుగుతుంది అన్నది మాత్రం తెలుస్తోంది ఇది కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయిందనే చెప్పాలి అయితే సినిమాలు చేస్తే సరిపోదు ఆ సినిమాలు విజయం సాధించాలి మరి ఇలాంటి విజయాలతో ఎవరు పై సాధిస్తారో చూడాలి